నమస్కారం టీవీ నెక్స్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం తులరాశి జూన్ నెల ఫలితాలు నెల మొదటి పది రోజుల కాలంలో ఆధ్యాత్మిక భావాలతో ఇష్ట దేవతారాధనతో మంచి ఫలితాలుంటాయి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త పడాలి ఇంట్లో వారి క్షేమం గురించి శ్రద్ధ వహించాలి ఖర్చుల విషయంలో విపరీతమైన పనులు ప్రయత్నాలు తగ్గించుకోవాలి కొన్ని ముఖ్యమైన ఖర్చుల విషయాలలో వాయిదా వేసుకోవాలి ఈ నెల శుక్రుడు సొంత రాశిలో ఉన్నప్పటికీ ఫలితాలు కనిపించవు నెల రెండవ వారం నుంచి అనుకూల మార్పులు కనిపిస్తాయి ఏ విషయంలో తొందరపడకూడదు ఆరోగ్య మరియు ఆలోచన మానసిక ప్రశాంతత పాటించుకుంటే పరిస్థితుల ఫలితాలు మరో రకంగా ఉంటాయి ఉద్యోగ మరియు రాబడి విషయాల్లో ఓర్పుగా ఉండాలి నెల రెండవ వారం నుంచి రహస్య శత్రువుల నుంచి సమస్యలుంటాయి నిర్ణయాలు పర్సనల్ మీటింగ్స్ కొన్ని ముఖ్యమైన పనుల్ని వాయిదా వేయాలి ఓవరాల్గా పర్వాలేదు పరిస్థితి అర్థం చేసుకుంటూ ధైర్యంగా ముందుకు వెళ్ళాలి ఇతరులతో సంబంధాల విషయంలో జాగ్రత్తగా డీల్ చేయాలి నెల చివరి నుంచి బాగుంటుంది ప్రతి నిత్యం శివుడి స్మరణ మేలు చేస్తుంది పూజించాల్సింది శ్రీరాముడిని లక్కీ నెంబర్ సిక్స్ ఫేవర్ కలర్ గ్రీన్ అండ్ పింక్ నమస్కారం టీవీ నెక్స్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ప్లానిటరీ పొజిషన్స్ గ్రహస్థితి జూన్ నెల ఫలితాలు కాలం గణిత మాయ లాంటి సముద్రం వంటిది ఆస్ట్రాలజీ అందులో ప్లానెట్స్ గ్రహాల యొక్క గణితం ఫలితం ఉన్నాయి ఈ ఫలితాల్లో ప్రకృతి పంచభూతాల యొక్క ఫలితాలు వేరు కాదు కలిసే ఉంటాయి ఈ మధ్యకాలంలో అందరినీ దెయ్యంలా వెంటాడుతున్న కరోనాని భయంకరంగా తలుచుకుంటున్నారే కానీ ఇక్కడ ప్రకృతిని మర్చిపోతున్నారు మర్చిపోయిన వారిని ఆ దేవుడే రక్షించాలి బట్ ఇండియాలో మాత్రం ప్రకృతిని మర్చిపోని వారు చాలామంది ఉన్నారు అదే ఇండియన్స్ యొక్క అదృష్టము అంటే లక్ కెమిస్ట్రీ బయోకెమిస్ట్రీ ఫిజిక్స్ భౌతిక జీవరసాయనము ఇలా ఎన్ని శాస్త్ర విషయాలు గుర్తున్నప్పటికీ వాయు జల అగ్ని వంటివి ముఖ్యమైనవి ప్రత్యక్ష సూక్ష్మైన విషయాల్ని మర్చిపోకూడదు ఇవన్నీ కలిపి ఉండే ఫలితాలు ఇవి రవి ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్నాడు జూన్ నెలలో ఫలితాలు సామాన్యంగా అనగా డౌట్గానే ఉంటాయి ఈ నెల పదిహేనవ తేదీ నుంచి రాహుతో రవి కలయిక చెంది ఇరవై తేదీన గ్రహణ ఫలితాల్ని ఇస్తున్నాడు ముఖ్యంగా మిథున జన్మరాశి వారు బుధ రవి మహాదశ అంతర్దశల కాలం నడిచేవారు తప్పనిసరిగా బలమైన అనగా రెమెడీస్ పరిహారాలు పాటించాలి ఆరోగ్యం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేసిన పరిస్థితులని అనుభవిస్తారు సొంత పనుల్ని వాయిదా వేసుకోవాలి ఆర్గ్యుమెంట్స్ మరియు కోపానికి కారణాలు గ్రహించి అదుపు చేయాలి ఆదిత్య హృదయం దుర్గాదేవి శ్లోకాలు భక్తి గీతాలు శ్రద్ధగా వింటే యోగదాయకము రాహు మిథున రాశిలో ఉన్నాడు కేతు ధనస్సు రాశిలో ఉన్నాడు ఈ గ్రహాలకి సంబంధించి గత కొన్ని నెలలుగా బలమైన క్రూర ఫలితాల్ని చూశాము బట్ ప్రస్తుత కాలంలో అవి న్యూట్రలైజ్ స్టేజ్లోకి వస్తాయి ఈ ఫలితాలు త్వరలో మరింత పాజిటివ్ వేలో ఉంటాయి ఈ జూన్ నెలలో అనుకూలమైన ఫలితాలు మార్పులు ఉంటాయి బట్ ఈ ఫలితాలు ప్రపంచ వ్యాప్త విషయాల్లో కాదు ఇవి భారతదేశానికి సంబంధించిన ఫలితాలు మాత్రమే అని గ్రహించాలి అయినప్పటికీ సొంత జాతక రాహు బుధ రవి మహా అంతర్దశలు నడిచేవారు మిథున జన్మ రాసివారు వీరు తప్పనిసరిగా పరిహారాలు పాటించాలి సూర్య నమస్కారాలు చేయాలి ముఖ్యంగా దుర్గాదేవిని మదిలో స్మరిస్తూ ఆ దేవికి సంబంధించిన శ్లోకాలు భక్తి గీతాలు శ్రద్ధగా వింటే ఎంతో మేలు జరుగుతుంది శుక్రుడు ఈ జూన్ నెల మొత్తం వృషభ తన సొంత రాశిలో ఉన్నప్పటికీ నెల మొదటి పది రోజులు సామాన్యంగా ఉంటాడు సొంత జాతకంలో శుక్రదశ అంతర్దశల కాలం నడిచేవారు వృషభ జన్మ రాశి వారు జాతక పరిహారాలు పాటించాలి మహాలక్ష్మి గాయత్రి దేవిని ప్రతి నిత్యం స్మరించాలి శ్రద్ధగా వినాలి నెల మొదటి పది రోజులు ఆర్థిక రాబడి విషయాల్లో ఖర్చులు ముఖ్య నిర్ణయాలు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుజుడు ఈ జూన్ నెల రెండు రాసుల్లో ఉన్నాడు నెల చివరి పది రోజుల నుంచి ఫలితాల్లో అంత అనుకూల ఫలితాలు కనిపించవు ముఖ్యంగా తమ తమ సొంత జాతకాల ప్రకారంగా కుజదశ అంతర్దశలు నడిచే వాళ్ళు తప్పనిసరిగా పరిహారాలు పాటించాలి కొన్ని పనుల్ని వాయిదా వేయాలి ఆర్గ్యుమెంట్స్ గొడవలు మానేయాలి మ్యారేజ్ రిలేషన్ మ్యాటర్స్ని జాగ్రత్తగా డీల్ చేయాలి దుర్గాదేవి శ్లోకాలు భక్తి గీతాలు శ్రద్ధగా వింటే ఫలితం ఉంటుంది శని తన సొంత రాశి మకరంలో ఉన్నాడు తమ సొంత జాతక రీత్యా శని దశ అంతర్దశలు నడిచే వారికి ఫలితాలు బాగుంటాయి కానీ ముఖ్యంగా బృహస్పతికి పరిహారాలు తప్పనిసరిగా పాటించాలి దక్షిణామూర్తిని శ్రద్ధగా ప్రార్థించాలి వినాలి దాన ధర్మాలు ఎంతో మేలు చేస్తాయి వృద్ధులకు సాయపడుట ఆవులకి పూజలు చేయుట మేలు కలుగును ఓవరాల్గా కలయిక కాంబినేషన్ ఫలితాలు బాగుంటాయి గురు ఈ నెల చివరి వరకు మకర రాశిలో ఉంటాడు తర్వాత తన సొంత రాశి ధనస్సు రాశిలోకి మారతాడు గత కొన్ని నెలలుగా మకర రాశిలో సరైన ఫలితాలు లేని చాలా రాశుల వారికి ఈ నెల చివరి నుంచి ఫలితాలు అద్భుతంగా ఉంటాయి అంతవరకు మాత్రం ఫలితాలు సామాన్యంగా ఉంటాయి సొంత జాతకంలో గురు దశ అంతర్దశల కాలం నడిచేవారు ధనస్సు సొంత జన్మ రాశి వారు ఈ విషయాలు గ్రహించాలి గోసేవ శ్రద్ధగా చేయాలి దక్షిణమూర్తి శ్లోకాలు వినాలి ఈ నెల చివరి వరకు వేచి సమయానుకూలంగా ముఖ్యమైన పనులు నిర్వహించుకోవాలి ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో ఆధ్యాత్మిక భక్తి భావనలు ఎంతో మేలు చేస్తాయి మిగతా గ్రహస్థితి ప్లానిటరీ పొజిషన్స్ అన్నీ రొటీన్గా ఉంటాయి చూసారుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే మా టీవీ నెక్స్ట్ డివోషనల్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి